LRS ను రద్దు చేయాలంటూ మేడ్చల్ జిల్లా నారాపల్లిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు భిక్షాటన చేశారు రియల్టర్లు. LRS లేకున్నా ఫ్లాట్లో రిజిస్టేషన్ చేయాలని నినాదాలు చేశారు. ధరణి పోర్టల్ రద్దు చేసి కార్డు సిస్టంలోనే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని కోరారు రియల్టర్లు. రిజిస్ట్రేషన్లు ఆపు చేసి మేము ఆందోళనలు నిర్వహించిన తర్వాత పాత పద్ధతి అని చెప్పి కోర్టుకు ప్రజలకు చెప్పిన తర్వాత కూడా కొత్త పద్ధతిని ధరణి పద్ధతిని అవలంబిస్తుంది. ఈ ధరణి పద్ధతిలో అనేక షరతులని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించటం జరిగింది. LRS లేకుంటే రిజిస్ట్రేషన్ చేయరట, VLT లేకుంటే రిజిస్ట్రేషన్ చేయరట, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయరట, కులం పేరు చెప్పకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయరట. ఇదెక్కడి దిక్కుమాలిన పరిస్థితి, ఇదెక్కడి దిక్కుమాలిన ఆదేశాలు, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నాం మేము ఇక్కడ. అట్లాంటి వ్యాపారాన్ని ఇవాళ కుదేలు చేసింది గవర్నమెంట్. దేని గురించి చేసిందనే విషయం అనేది వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు సాఫ్ట్వేర్ వారానికి సాఫ్ట్వేర్, నెలకో సాఫ్ట్వేర్, రకరకాల సాఫ్ట్వేర్ ఇంతకుముందు వచ్చేసి ఇంటర్ బోర్డు గురించి ఇలాగనే సర్వనాశనం చేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీద పడ్డారు, రేపు ఆర్టీఏ మీద పడతారు, రేపు ఇంకొకటి ఇంకొకటి. అంటే సొంత మనుషులకు స్వార్థం చేకూరు, వాళ్ళ లాభాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఒకటే అడుగుతున్నాము గవర్నమెంట్ను, ఇంతకుముందు కార్డు అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? దానిలో మీద ఎవరైనా కొన్న వ్యక్తి కానీ అమ్మిన వ్యక్తి కానీ ఎవరైనా కోటుకుపోయినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు చూడండి. గత 3 నెలల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన, కేసీఆర్ చేసిన ఈ రియల్ ఎస్టేట్ అన్యాయాలకు, చాలా దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డాడు కాబట్టి ఆయన 1000 ఎకరాలు ఆయన రిజిస్ట్రేషన్ కూడా ధరణితరణ చేసుకుండా ఏమి చేసుకుండా ఇప్పుడు అన్నీ చేసుకుని పెట్టుకున్నాడు. ఫామ్ హౌస్లు పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక 90 గజాలు ఒక నేనే 90 గజాలు ఒక రిజిస్ట్రేషన్ చేయాలి. వాళ్లకు వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది, వాళ్ళు డబ్బులు కావాలంటారు, వేరే పార్టీ పెట్టాలి కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. LRS లేదని ఆగిపోయింది, రోజు ఆ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తే వాళ్ళకు తాలిపొట్టు కూదబెట్టి డబ్బులు ఇవ్వవలసి పరిస్థితి ఏర్పడ్డది. ఇది మా కంపల్సరీ ఎలా విధిగా ఉన్నదో LRS అదే విధిగా LRS లేకుండా అదే విధంగా